ఇదా శిక్ష. తాతయ్య, తాతయ్య దగ్గరికి ఫిర్యాదు వచ్చింది. తాతయ్య తాతయ్య, మన చిన్నవాడే అమ్మను నెత్తి మీద కొట్టాడు. తాతయ్య చిన్నవాడి కేసు తిరిగి, ఏమ్రా అమ్మను కొట్టావు, ఎందుకు కొట్టావు అని అడిగాడు. పీచి మిఠాయి కొనడానికి 10 పైసలు ఇయ్యమంటే అమ్మ ఇయ్యలేదు తాతయ్య అన్నాడు చిన్నవాడు ఏడుపు గొంతుతో. ఓరి బడవా, ఇందా 10 పైసలు అంటూ తాతయ్య బొడ్డు నుంచి 10 పైసల నాణ్యం తీసి చిన్నవాడికిచ్చాడు. మిగిలిన పిల్లలకు ఇది ఆశ్చర్యమనిపించింది. అదేమిటి తాతయ్య, అమ్మను కొట్టినందుకు వాణ్ణి శిక్షించకపోగా డబ్బులు ఇస్తున్నావా అన్నారు వాళ్ళు. శిక్షించడం ఎందుకు, సుల్తాను కదా, వినలేదట్రా మీరు అన్నాడు తాతయ్య. చెప్పు తాతయ్య, సుల్తాను ఏం చేశాడు తాతయ్య అంటూ పిల్లలు తాతయ్య చుట్టూ చేరారు. తాతయ్య తాపీగా పొడుం పీల్చుకుంటూ కథ చెప్పసాగాడు. ఒక నగరంలో ఒక సుల్తాన్ ఉండేవాడు. ఆ సుల్తానుకు ఒక పెద్ద తోట ఉండేది. అందులో జహంగీరు మామిడి పండ్లు చెట్లుండేవి. వాన వంగుడు లేనప్పుడల్లా సాయంత్రం వేళ సుల్తాను ఆ తోటలోకి వెళ్ళి అక్కడ తన మంత్రులతో మాట్లాడుతూ కాలక్షేపం చేసేవాడు. ఆ ఊళ్ళోనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడు ఊరంతా తిరిగి బిచ్చమెత్తి పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఎండాకాలంలో ఒక రోజున వాడికి ఊళ్ళో ఎవ్వరూ ఒక్క దమ్మిడి కూడా ఇవ్వలేదు. ఆకలి మండిపోతుంది. సాయంకాలం దాకా ఊరంతా చెడ తిరిగి వాడు చాలా అలసిపోయి సుల్తాను గారి ఉద్యానవన ప్రాంతానికి చేరుకున్నాడు. అందులో గొప్ప జాతి మామిడి పళ్ళు చెట్లున్నాయని చెప్పాను కదూ. వేసవికాలం కావటం చేత ఆ చెట్లకు మామిడి పళ్ళు కూడా ఉన్నాయి. ఆ పళ్ళను చూసేసరికి బిచ్చగాడి ఆకలి రెట్టింపయింది. ఆ ఆకలి బాధ తట్టుకోలేక వాడేం చేశాడంటే, ఒక రాయి తీసుకుని గురిపెట్టి ఒక పళ్ళ గుత్తిని కొట్టాడు. 2 పళ్ళు కింద రాలాయి. వాడు ఆవురావురని వాటిని తిని తన ఆకలి బాధ తీర్చుకోసాగాడు. అంతతో తీరిపోయిందా? లేదు. వాడు విసిరిన రాయి మామిడి పళ్ళకు తగిలి అవతల కూర్చొని ఉన్న సుల్తాను గారి మాడుకు తగిలింది. మాడు మీద ఇంత బొప్పి కూడా కట్టింది. వెంటనే సుల్తాను గారు మండిపడుతూ, ఎవడ్రా బద్మాష్, నా మీద రాయి విసిరాడు, వాణ్ణి పట్టి ఈడ్చుకురండి అని భటులను పంపాడు. భటులు వచ్చి మామిడి పళ్ళు తింటున్న బిచ్చగాని చూసి వాడే రాయి విసిరాడని గ్రహించి వాణ్ణి జరజర సుల్తాను గారి దగ్గరికి ఈడ్చుకుపోయారు. ఏమిరా, నువ్వేనా ఈ రాయి విసిరింది అంటూ సుల్తాను తన నెత్తి మీద పడ్డ రాయిని చూపించాడు. అవును హుజూర్ అన్నాడు బిచ్చగాడు భయంతో వణికిపోతూ. ఎందుకు చేశావు ఈ పని అని సుల్తాన్ మళ్ళీ అడిగాడు. ఆకలైంది హుజూర్, రోజల్లా ఒక్క మెతుకు తినలేదు. చెట్టున పళ్ళు కనిపించాయి, రాయి విసిరాను, 2 పళ్ళు రాలాయి, ఆకలి తీర్చుకున్నాను అన్నాడు బిచ్చగాడు. ఏమీ దాచకుండా ఉన్నమాట చెప్పేశాడు. సుల్తాను కొంచెం ఆలోచించి తన కోశాధికారి కేసు తిరిగి ఈ బిచ్చగాడికి నెల నెల 10 బంగారు దీనారాలు యావజ్జీవనం మన ఖజానా నుంచి ఇప్పించండి అన్నాడు. మంత్రులందరూ నిర్ఘాంతపోయి రాయి వేసినందుకు వాణ్ణి శిక్షించక బహుమానం ఏర్పాటు చేస్తున్నారా హుజూర్ అని అడిగారు. మీకు కొంచెం కూడా బరలేదు, మామిడి చెట్టు గొప్పదా నేను గొప్పవాణ్ణా అని అడిగాడు సుల్తాన్. ఎంత మాట సెలవిచ్చారు, మీరెక్కడా ముష్టి మామిడి చెట్టు ఎక్కడా అన్నారు మంత్రులు. రాయి పెట్టి కొట్టినందుకు ఆ మామిడి చెట్టు వీడి ఆకలి తీర్చింది కదా, వీడికి ఎన్నడూ ఆకలి బాధ రాకుండా చూసేపాటి జ్ఞానం నాకుండక్కర్లేదా, ఆ రాయే కదా నన్ను కూడా కొట్టింది అన్నాడు సుల్తాన్. సుల్తాను గారి జ్ఞానానికి మంత్రులందరూ మెచ్చుకున్నారు. కథ సమాప్తం. రాజుగారి సమస్య. ఒక నగరానికి ఒక రాజు ఉండేవాడు. అతను ఏమంత తెలివితేటలు గలవాడు కాదు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు రాజుగారి ఇంట పురాణం చదువుతూ యమలోకం గురించి, అక్కడ రకరకాల పాపాలు చేసిన వాళ్ళు పొందే శిక్షలను గురించి చదివి వినిపించాడు. పురాణ శ్రవణం అయిపోయాక రాజు ఆ బ్రాహ్మణుడితో, శాస్త్రులు గారు, మీకు స్వర్గ నరకాలను గురించి ఇంత బాగా తెలుసు కదా, ఒక అనుమానం తీర్చండి,
మనకు తెలిసినంత వరకు పైన ఆకాశం ఉన్నది, కింద భూమి ఉన్నది. ఈ భూలోకంలో అనేక విధములైన ప్రాణులు ఉన్నాయి. వీటిలో కొన్ని స్వర్గానికి మరికొన్ని నరకానికి ఎలా పోతాయి? ఇది వివరించి చెప్పగలరా అన్నాడు. ఈ ప్రశ్న విని బ్రాహ్మణుడు ముందు ఆశ్చర్యపోయి తర్వాత భయపడ్డాడు. సమాధానం చెప్పకపోతే రాజు ఏం చేస్తాడో అని భయం. మహారాజా, తమరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే శాస్త్రాలన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ రాత్రే తన గ్రామానికి పారిపోయాడు. మర్నాడు ఉదయం రాజుగారు బ్రాహ్మణుడు పారిపోయిన సంగతి తెలుసుకుని తన ప్రశ్నకు సమాధానం చెప్పలేకనే పారిపోయాడని ఊహించాడు. తన ప్రశ్న చాలా గొప్పది అయి ఉంటుందనుకొని ఆ రాజు కనబడ్డ వారిని అందరినీ ఆ ప్రశ్న అడగసాగాడు. త్వరలోనే రాజ్యంలో అందరికీ రాజుగారి సమస్య గురించి తెలిసిపోయింది. పురాణం చెప్పే బ్రాహ్మణుడికి ఒక కొడుకు ఉండేవాడు. వాడు వట్టి రాలుగాయి, అస్తమానం తల్లిని వేధించుకు తినేవాడు. ఒకనాడు ఆమె గోధుమలు విసురుతూ ఉండగా కొడుకు వచ్చి వేధించాడు. వెదవ, అవతలికి పో, ఆ రాజుగారి సమస్య నీకు వచ్చినా బాగుండేది అన్నది తల్లి విసుక్కుంటూ. సమస్యలు మనబొట్టి వాళ్లకు కాకుండా రాజుగారికి కూడా వస్తాయా? ఏమిటా సమస్య అని కొడుకు అడిగాడు. తల్లికి ఎదురుగా కూర్చుని తాను కూడా తిరగలి విసురుతూ, మనకు కనబడేది పైన ఆకాశము, కింద భూమి మాత్రమే కదా. ఈ భూమి మీద కోట్ల సంఖ్యలో ఉండే ప్రాణులు కొన్ని స్వర్గానికి మరికొన్ని నరకానికి ఎలా పోతున్నాయో రాజుగారికి ఎవరన్నా చెప్పాలట, అది రాజుగారి సమస్య అంటూ బ్రాహ్మణుడి భార్య తిరగలిపై రాయి ఎత్తి చూసింది. అప్పుడు తిరగట్లో కొన్ని గింజలు నలిగి ఉండడము, మరికొన్ని నలగకుండా ఉండడము బ్రాహ్మణ కొడుకు చూశాడు. వెంటనే వాడికి ఏదో తట్టింది. వాడు సరాసరి రాజభవనానికి వెళ్ళి, నాకు రాజుగారి దర్శనం కావాలి అని ద్వారపాలకులను అడిగాడు. వాడి అవతారం చూసి, రాజుగారు నీ బోటి వాళ్ళకి దర్శనం ఇవ్వరు అన్నారు ద్వారపాలకులు. నేను రాజుగారి సమస్య తీర్చడానికి వచ్చాను, ఈ మాట రాజుగారికి చెప్పండి అన్నాడు బ్రాహ్మణుడు కొరుకు. తన సమస్య తీర్చేవాడు వచ్చాడనగానే రాజు బ్రాహ్మణుడి కొడుకును లోపలికి రానివ్వమని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ తీరా వాడి వాలకం చూశాక రాజుగారికి వాడి పైన నమ్మకం చిక్కలేదు. నా సమస్య నీకు సరిగ్గా అర్థమైందా? నువ్వు నిజంగా సమాధానం చెప్పగలవా అన్నాడు రాజు వాడితో. నోటితో చెప్పటం కాదు, ప్రత్యక్షంగా చూపిస్తాను అన్నాడు బ్రాహ్మణుడు కొడుకు. రాజుగారు వెంటనే తన ప్రధాన సభకులందరితో సభ తీర్చి బ్రాహ్మణుడి కొడుకును తన సమస్యకు సమాధానం చెప్పమన్నాడు. ఒక తిరగలిని కొన్ని గోధుమలు తెప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు కొడుకు. తిరగలి గోధుమలు వచ్చాయి. బ్రాహ్మణుడు కొడుకు పట్టెడు గోధుమలు తిరగట్లో పోసి విసురుతూ, చూడండి మహారాజా, ఈ పైన తిరిగే రాయి ఆకాశం, కింద కదలకుండా ఉండే రాయి భూమి, ఇందులో పోసిన గోధుమలు జీవరాశులు, పోసేవాడు భగవంతుడు. ఈ చేతి ఐదు వేళ్ళు పంచభూతాలు. తిరగలి పిండిని యమధర్మరాజు పాపులను ఇలా హింసిస్తాడు అంటూ పైరాయి ఎత్తి చూశారా? చూసారా మహారాజా, చాలా గింజలు నలిగి యమయాతన అనుభవించాయి, కానీ కొన్ని గింజలు చెక్కు చెదరకుండా ఉండిపోయాయి. ఇవి యమలోకాన్ని తప్పించుకున్న జీవులు, వాటికి నరక భయం లేదు అని ముగించాడు. రాజు పరమానందం చెంది, ఆహా ఎంత జ్ఞానివి, నువ్వు ఎవరి కొడుకువు నాయనా అని అడిగాడు. మీకు పురాణం చెప్పిన శాస్త్రులు గారి అబ్బాయిని మహారాజా అన్నాడు బ్రాహ్మణుడు కొడుకు. నీ తండ్రి కన్నా నువ్వే గొప్పవాడివి అని చెప్పి రాజుగారు వాడికి దుశ్శాలువాలు కట్నాలు ఇచ్చి సన్మానించి పంపేశాడు. ఈ సన్మానం ఫలితంగా బ్రాహ్మణుడు కొడుకు రాలుగాయి లక్షణాలు మాని పెద్ద మనిషిగా జీవించసాగాడు. కథ సమాప్తం.